మొదటి వారంలో హిస్టారికల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ కలెక్షన్ల పరంగా అంచనాలన్నింటినీ కూడా మించిపోయి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలలో ఏకంగా టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. తెలుగు సినిమా చరిత్రలో మొత్తం మీద మొదటి వారానికి గాను హైయెస్ట్ షేర్ వసూలను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ 187.65 కోట్ల దాకా షేర్ అందుకుని టాప్ లో ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉండగా ఇప్పుడు రెండవ స్థానంలో నిలిచింది కల్కి మూవీ. ఇది వరకు రెండవ స్థానంలో ఉన్న సలార్ మూవీ 128.54 కోట్ల దాకా షేర్ అందుకుంటే ఆ సినిమా కలెక్షన్లకు ఆల్మోస్ట్ 7 కోట్లకు పైగా వసూలను సొంతం చేసుకుని 135.32 కోట్ల దాకా షేర్ అందుకు రెండవ స్థానంలో నిలవగా సలార్ మూడవ ప్లేస్ లో నిలిచింది. తర్వాత బాహుబలి 2 117.92 కోట్ల దాకా షేర్ను, తర్వాత అలవైకుంఠపురంలో 85.25 కోట్ల షేర్ను, సరిలేరు నీకవరు 84.82 కోట్ల దాకా షేర్ను, సైరా నరసింహారెడ్డి 84.49 కోట్ల దాకా షేర్ను, గుంటూరు కారం 81.31 కోట్ల దాకా షేర్ను, వాల్తేరు వీరయ్య 79.86 కోట్ల దాకా షేర్ను, సర్కారు వారి పాట 78.90 కోట్ల దాకా షేర్ను, ఆది పురుష్ 75.27 కోట్ల దాకా షేర్ను, సాహో మూవీ 74.92 కోట్ల దాకా షేర్ అందుకుని ఓవరాల్ గా ఈ లిస్టులో నిలిచాయి. మొత్తం మీద ఈ లిస్టులో చూసుకుంటే ప్రభాస్ నటించిన సినిమాలు 5 ఉండటం విశేషం. కాగా తన డామినేషన్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంది అన్నదానికి ఇది నిదర్శనమని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో కల్కి మూవీ ఏ రేంజ్ వసూలతో ఇలాంటి ఊచకోతనే కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.